हाय फ्रेंड्स वेलकम टू विलेज बिहारी चैनल संजामल मंडलम गिद्दलूर ग्राम विलेज तीयडम जरिगिंदी अदी एवर गुरिंचो कादु मा ऊर उय्यालवाड नरसिंहारेड्डी गारी गुरिंचि उय्यालवाड नरसिंहारेड्डी गारु अंटे भारत देशंलोने मोट्टमोदटि स्वातंत्र समरयोधुडु अलागे ईन गुरिंचि मनकु सैरा नरसिंहारेड्डी सिनिमा कूडा वच्चिंदि कदा ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్టోరీ గురించి మీరందరికి కూడా అవగాహన ఉంటుంది. అలాగే సినిమా కాబట్టి చాలా వరకు దాంట్లో కల్పితాలు అయితే చేసినారన్నమాట. ఇంకా మనం రియల్గా ఈరోజు వచ్చేసి ఆ ప్రదేశానికి ఉన్న చరిత్ర ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళతో తిరుగుబాటు చేసేటప్పుడు ఆ ప్రదేశంలోనే ఉండేవారు తన సైన్యం మొత్తంతో కలిసి. అలాగే అది ఒక ఎత్తైన కొండ ప్రాంతం కాబట్టి అక్కడ వాళ్ళకు ఉండడానికి చాలా అనువుగా ఉండేది. అలాగే అక్కడ జగన్నాథ స్వామి ఉన్నారు, ఆ స్వామి ఆశీస్సులతోనే అక్కడ ఉండేవారు. అలాగే ప్రతి కార్తీక పౌర్ణమికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అక్కడ ఒక అఖండ జ్యోతిని వెలిగించేవారు అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా వెలిగించేవారు. చాలామంది కూడా ఇప్పుడు ఏదైతే ఆ తిరుగుబాటు స్టార్ట్ అయినప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు చనిపోయినారని కొంతమంది అనేవారు, లేదు బ్రతికే ఉన్నారని కొంతమంది అనేవారు. కానీ వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేది మాత్రం ఆ అఖండ జ్యోతి. ఆ అఖండ జ్యోతి వెలిగిందంటే ఖచ్చితంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రతికే ఉన్నారని చెప్పి ప్రజల్లో ఆ నమ్మకం అనేది ఉండేదన్నమాట. ఆ విధంగా అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోయే ప్రదేశంలో ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అఖండ జ్యోతి వెలిగించేవారు. అలాగే అక్కడ పాలకోనేరు ఉంది, దాన్ని పాలకోనేరు అని ఎందుకంటారో అక్కడే మాట్లాడుకుందాం. ఇంకా రక్తపు కోనేరు ఉంది, దాన్ని కూడా రక్తపు కోనేరు అని ఎందుకంటారో అది కూడా అక్కడే మాట్లాడుకుందాము. దాని తర్వాత జగన్నాథ స్వామి ఆలయం ఉంది. ఇంకా తమ్మన్న గారు, మన సినిమాలో వచ్చేసి తమ్మన్న గారిని చూపించారు కదా, ఆ తమ్మన్న గారి క్యారెక్టర్కి సంబంధించిన ఊరు కూడా ఆ దగ్గరలోనే ఉందన్నమాట. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనము ఆ గట్టు మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడైతే మీకు చాలా సింపుల్గా అయితే చెప్పేశాను. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని పట్టుకున్న ప్రదేశం అన్నమాట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అంత ఈజీగా బ్రిటిష్ వాళ్ళకైతే దొరకలేదు. ముచ్చమటలు పట్టించినాడు, ఎన్నో చెరువుల నీళ్లు తాగిచ్చినాడు. ఒక 100 మంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి చుట్టూ ఉన్నా కూడా ఆయనను పట్టుకోవాలంటే కష్టం. ఆయన బలం అటువంటిది అనమాట. అటువంటి ఆయనకు ఏదో ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆయనకు అన్నంలో విషం కలిపి ఆయనకు ఆ మత్తు వచ్చే విధంగా చేసినారు. కాబట్టి అంత అప్పటికి కూడా పట్టుకొని కష్టమైంది వాళ్లకు. ఆ మత్తు వల్లనే ఆయన దొరికినాడని చెప్తారనమాట. మొత్తానికైతే ఆ ప్రదేశానికి వెళ్ళి ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ ఫైనల్గా ఎండ పొద్దున జగన్నాథ గట్టుకు అయితే చేరుకున్నాం అనమాట. ఏమన్నా క్రికెట్ అన్నీ కాదు వచ్చేది ఏది మళ్ళీ అడుగు ఎన్నో వికెట్ క్రికెట్ క్రికెట్ క్రికెటానికి కాదు సమయం వచ్చినది జగన్నాథ గట్టు చూడికి వచ్చినాము. మన సబ్స్క్రైబర్లు ఉన్నారు, అందరికి చూపించనీకి వచ్చినాము. క్రికెటానికి బ్యాట్ లేవి బాల్ లేవి, నీ కాడంటే కట్టె తీసుకుని ఆడాలంగా. ఏ సంతోషంగా వచ్చినాము. పైదాగా వేస్తాము, ఇట్లా నడుచుకుంటూ పోవచ్చు కదా. పాతదారి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా పాతదారి అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు బండ్లు కూడా పైకి వెళ్తాయి అనమాట, కానీ ఒకప్పుడు మనలాగా ఒళ్ళుబరువు మనుషులు కాదు కదా, కాబట్టి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు అనమాట. కేవలం ఇది ఒక్కదారి ఉండేది దీనికి. ప్రస్తుతానికి అయితే నెక్స్ట్లో ఏది వెడల్పా. ఆహా ఓకే ఓకే. ఫస్ట్లో అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయి, అది కూడా పురాతనమైనదే కదా. అది నరసింహారెడ్డి గారు వాళ్ళ సైన్యం కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ నీళ్లు తాగడం కోసం అక్కడ ఉన్నాయి అనమాట. అది కూడా చూపిద్దాం తర్వాత. దారి ఉన్నదా అటువైపు, అటుపక్క కూడా. రాత్రి అయితే కుందేలు గిందెలు బొదిరుగుతాయి కదా ఇక్కడ. మొన్న ఒకసారి మేము అట్లా పోతుంటే కనపడినాయి మాకు దారిలో.
సరే ఫ్రెండ్స్ పైకి వెళ్ళి చూద్దాం రండి బండలు సరే పైకి వెళ్ళి ఇంకా ఒకసారి మీకు అప్పర్ వ్యూ చూపిస్తాం చూడండి బాగుంటుంది పైకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ జగన్నాథ స్వామి కొండపైకి చేరుకున్న తర్వాత ఫస్ట్ మీకు చూపించాల్సింది ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చూడడానికి సున్నం పట్టించి ఒక రాయిలాగా ఉంది కదా కానీ ఇదైతే అఖండ జ్యోతి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా అఖండ జ్యోతి వెలిగించే ప్రదేశం ఇదే అన్నమాట ప్రస్తానానికి మనకు చూడడానికి ఇట్లా కనబడుతుంది కాబట్టి ఇది మనకు నమ్మబుద్ధి కూడా కాదు కొంతమందికి చూసే వాళ్ళకు కానీ ఈ ప్రదేశమే ఒకప్పుడు అయితే చాలా గ్రాండ్గా ఉండేదేమో మరి ఎందుకంటే ఇక్కడ వెలిగించిన అఖండ జ్యోతి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పరిపాలించే ప్రతి ఒక్క ఊరికి కూడా ఈ అఖండ జ్యోతి కనిపించేదన్నమాట అక్కడి నుంచే ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకునేవారు అన్నమాట అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళతో తిరుగుబాటు చేసేటప్పుడు కొంతమంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని చంపేశారని కొంతమంది చంపలేదు ఇంకా యుద్ధం జరుగుతుందని చెప్పి చాలామంది అనేవారు అన్నమాట కాబట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మాత్రమే ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ అఖండ జ్యోతి వెలిగించేవారన్నమాట ఈ అఖండ జ్యోతి వెలిగిస్తానే ఇంకా ప్రతి ఒక్కరిలో కూడా ఆ నమ్మకం ఉండేదన్నమాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రతికే ఉన్నారు కాబట్టి ఇక్కడ అఖండ జ్యోతి వెలిగించారని చెప్పి ఆ నమ్మకంతోనే ప్రజలందరూ కూడా ఉండేవారన్నమాట అలాగే తిరుగుబాటు ఏదైతే బ్రిటిష్ వాళ్ళతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు తిరుగుబాటు చేశారో ఆ ప్రదేశం వచ్చేసి అలాగే వాళ్ళు తలదాచుకోవడానికి స్థావరం వచ్చేసి ఈ కొండే అన్నమాట అంటే ఇక్కడ మనకు చూడండి ఆ పాతబడ్డ గోడలు కానీ అవన్నీ ఇప్పటికి కూడా మనకు ఉన్నాయి చూడండి ఇటు సైడ్ కూడా ఉన్నాయి మనకు అవన్నీ మళ్ళీ నిదానంగా చూపిద్దాము ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక చెరువు ఉందన్నమాట అలాగే ఈ చెరువు పక్కనే ఈ కొండ మీద మీకు దూరంగా ఒకటి పాలకొలను అనొచ్చు లేదంటే పాల బావి అనొచ్చు బావి కాదులేండి పాల కోనేరు అని చెప్పుకోవచ్చు ఎస్ పాలకోనేరు ఎందుకు దాన్ని పాలకోనేరు అంటారంటే అక్కడ చూస్తున్నారు కదా అలాగే దాని పక్కనే అక్కడ దూరంగా మీకు కనిపిస్తుందో లేదో దాని తర్వాత అయినా నేను మీకు మళ్ళీ అక్కడ డ్రోన్ షాట్ చేసి కానీ మీకు చూపిస్తాము క్లియర్గా ఆ ప్రదేశంలో వచ్చేసి ఆవుల దొడ్డి అంటారనమాట ఆవులన్నీ కూడా అక్కడ కట్టేసేవారు దాని తర్వాత ఆ ఆవులు ఏవైతే దాని పాలు పితుకుతారు కదా ఆ పాలు పితికిన తర్వాత ఆ గిన్నెలన్నీ తీసుకుపోయి కనపడే ఆ పాలకోలంలో కడిగేవారు అనమాట కాబట్టి దానికి పాలకోలను అక్కడ వచ్చేసి ఆవుల దొడ్డి ఇవన్నీ కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాలం కంటే ముందు నుంచే ఈ ప్రదేశంలో అయితే ఉన్నాయన్నమాట సరే ఇంకా నెక్స్ట్ వచ్చేసి రక్తపు కోనేరు ఒకటి మీకు చూపిస్తాము దాన్ని రక్తపు కోనేరు అని ఎందుకంటారంటే బ్రిటిష్ వాళ్ళతో తిరుగుబాటు చేసేటప్పుడు ఆ యుద్ధంలో ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళను కత్తులతో చంపేసి వచ్చి దాని తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆయన సైన్యం మొత్తం కూడా ఆ కోనేరులో ఆ కత్తులు అనేది కడిగేవారన్నమాట అలాగే చాలామంది కూడా ఏమంటారంటే ఆ కోనేరులో ఉండే నీరు రెడ్ కలర్లో ఉంటాయని చెప్పి అంటారనమాట కానీ అక్కడ పక్కనున్న కొండ ఎఫెక్ట్ కావచ్చు చూద్దాం రండి ఒకసారి అది కూడా చూసిన తర్వాత మన ఈ గుడి అయితే చూపిద్దాం ఆ కత్తుల కోనేరుని చూడడానికి మనం ఎక్కడికి వెళ్ళా కాదు కత్తుల కోనేరు కాదు రక్తపు కోనేరు చూడడానికి ఇక్కడ గుడి ఉంది కదా ఇది జగన్నాథ స్వామి గుడి ఈ గుడి వెనుకల్నే మనకు అది కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ రక్తపు కోనేరు అక్కడ ఉంది కదా కనపడుతుంది మనకు చుట్టూ గోడ కట్టినారు నీళ్ళు అనేవి ఎక్కడే స్టోర్ అయినాయన్నమాట ఈ నీళ్ళు అయితే తాగడానికి ఉపయోగించే వాళ్ళు కాదనమాట కేవలం కత్తులు కడగడానికే అలాగే కొద్దిపాటు అయితే మనకు రెడ్ కలర్లో అయితే కనపడుతున్నాయి బహుశా అది ఆ కొండ ఎర్రగా ఉంది కాబట్టి ఆ మన్ను ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అంతేగాని అప్పుడెప్పుడో కత్తులు కడిగినవి ఇప్పుడు దాకా రెడ్ కలర్లో ఉండాలంటే అయ్యే పని కాదు సరే ఆ కత్తుల ఆ రక్తపు కోనేరు కూడా చూసేయండి Thank you.
ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి మనం గుడి వెనకల ఉన్నాం ప్రస్తానానికి అయితే ఈ గుడి వెనకల్నే ఇక్కడ ఒకప్పుడు ఒక సొరంగ మార్గం ఉండేదంట ఆ సొరంగ మార్గం ద్వారానే మనకు సినిమాలు అయితే నయనతార గారిని ఆ సొరంగ మార్గం ద్వారా ఆ గుహలోకి దూరి ఆ సొరంగ మార్గం ద్వారా బయటికి వచ్చినట్టు చూపిస్తారన్నమాట అలాగే ఒకప్పుడు ఈ ప్రదేశంలో ఇక్కడ సొరంగ మార్గం ఉండేదంట ప్రస్తానానికి అయితే దీన్ని మొత్తం పూర్తి చేశారు ఉండేదో లేదో మనకైతే కన్ఫర్మ్ కాదు మనం కూడా పెద్దవాళ్ళు ఎవరో చెప్తేనే ఈ ప్రదేశాన్ని అయితే మీకు చూపిస్తాం అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాస్త ముందరికి వెళ్ళి ఇంకొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం రండి ఇంకా ఇక్కడ పురాతనమైన గోడలు అలాగే ఆ గుడి చూస్తున్నారు కదా ఆ గుడి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి కాలం నుంచి ఉందన్నమాట చాలా పురాతనమైన గుడి జగన్నాథ స్వామి గుడి అన్నమాట అది ఈ చుట్టూ కూడా మామూలు జనాలు ఎవరు కూడా ఇక్కడ రారనమాట ఎక్కువ కేవలం ఇక్కడ ఈ ఊరు వాళ్ళు అలాగే చాలామంది మేకలు మేపేవాళ్ళు పొట్టెలు మేపుకునేవాళ్ళు వాళ్ళు మాత్రమే వస్తుంటారు మామూలు సాధారణ మనుషులు ఒకప్పుడు జాతర జరిగేదన్నమాట ఆ జాతరకు మాత్రమే జనాలందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు అలాగే ఏదో చెప్పినాడు అబ్బాయిన సంక్రాంతికి అనుకుంటా సంక్రాంతికో మరి శివరాత్రికో ఎప్పుడు అప్పుడు మాత్రమే జనాలు ఎక్కువ ఇక్కడికైతే వస్తుంటారనమాట అంటే మరీ అంత దట్టమైన కొండ దట్టమైన అడవి అయితే కాదు ఎవరైనా రావచ్చు నార్మల్ టైంలో అయినా కూడా కానీ జనాలు అయితే చాలా తక్కువ కనపడుతుంటారు ఇక్కడ సరే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే గుడికి లెఫ్ట్ సైడ్లో ఉన్నాము లెఫ్ట్ సైడ్లో అక్కడ దూరంగా చూడండి అక్కడ మీకు ఒక చిన్న ఊరు కనపడుతుందో లేదో కెమెరాలో నాకైతే తెలియదు కానీ ఆ ఊరు వచ్చేసి రెడ్డిపల్లి అన్నమాట ఇప్పుడు మనకు సినిమాలంటే తమ్మన్న గారిని ఎట్లా చూపించినారు ఒక నాట్యగత్తి ఎలాగో చూపించినారనమాట ఇక్కడ వాస్తవానికి తమ్మన్న గారి క్యారెక్టర్ ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయనకు ఆయన సైన్యానికి వాళ్ళందరికి కూడా ఆవిడ ప్రతిరోజు కూడా అన్నం తెచ్చేదన్నమాట ఈ కొండ వరకు వచ్చి సో అక్కడి నుంచి ఆవిడ అన్నం వండుకొని ఈ కొండకైతే ప్రతిరోజు కూడా అన్నం తీసుకొని వచ్చేదన్నమాట అది విషయము మనకు సినిమాలో ఆమెను ప్రేమించినట్టు ఇంకా వాస్తవాలు ఏమున్నాయో మనకు తెలియదు ఒకవేళ తెలిసినా కూడా కొన్ని చెప్పలేనివి అయితే చెప్పుకోలేం ఇప్పుడు మనం చాలా పురాతనమైన జగన్నాథ స్వామి ఆలయంలోకి వెళ్దాం రండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పూజించే స్వామి అన్నమాట కాబట్టి ఇక్కడే తన సైన్యంతో ఉన్నారు స్వామి వారి ఆశీస్సులతోనే చాలా రోజుల వరకు ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినారు ఈ ధ్వజస్తంభం కొత్తదో పాతదో మనం డిసైడ్ చేయలేము మనకు తెలియకుండా ఏం చెప్పకూడదు కూడా చూడ్డానికైతే కొత్త కనపడుతుంది మరి పాతదో కొత్తదో తెలీదు ఈ రూమ్స్ చూస్తున్నారు కదా ఈ రూమ్స్ కూడా చాలా పురాతనమైనవే దాని తర్వాత మళ్ళీ రీమాడల్ చేసుకోవడం అట్లా జరిగింది కానీ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంటారు అది చాలా పురాతనమైనవి అని చెప్పి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో కొంతమంది ఎంటికలు పెట్టుకోవడం కొంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకోవడం ఆ విధంగా అయితే జరుగుతుంటుందన్నమాట ఇక్కడ ఈ గోడలన్నీ చాలా పురాతనమైనవే ఇంకా స్వామివారిని చూపిద్దామంటే లోపలికి వెళ్ళి ప్రస్థానికైతే తాళం వేసినారు మనం రోజుగాని రోజులు వచ్చినామన్నమాట స్వామివారిని అయితే ఇక్కడ దూరం నుంచి అయితే చూపించచ్చు మనము చాలా పురాతనమైన విగ్రహం స్వామివారిది జగన్నాథ స్వామి ఇక్కడ నుంచి చూపి ఇక్కడ నుంచి ట్రై చేయి ఓకే కొద్ది వరకు అయితే కనపడుతున్నారు స్వామి అది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది ఎందుకంటే ఇది చాలా ఎత్తైన ప్రదేశం అలాగే నీళ్ళకి ఇబ్బంది లేదు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళతో యుద్ధం చేయడానికి బాగా ఎత్తైన ప్రదేశం కాబట్టి ఈజీగా వాళ్ళను కాల్చి చంపేయచ్చు లేదంటే ఒకవేళ వాళ్ళు పైకి వచ్చేసరికి అలసిపోతారు చూసినారు కదా దారి నేను వచ్చేటప్పుడు ఖచ్చితంగా నడుచుకుంటూ వచ్చినా లేకుంటే పరిగెత్తుకుంటూ వచ్చినా అలసిపోవాల్సిందే అంత డిస్టెన్స్ ఉందన్నమాట ఈ కొండలన్నింటిలో కూడా ఇక్కడ మనం చూసే ఈ కొండ ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు నరసింహారెడ్డి గారు ఆయన సైన్యం అయితే ఉండేవాళ్ళు అన్నమాట ఇంకా మనకు సినిమాలో చాలా వరకు అంత క్లియర్గా చూపించలేదు వాస్తవాలైతే మీకు బుక్ చదివితే అర్థమవుతుంది ఒకవేళ మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆ బుక్కు సంబంధించి లింక్ ఉంటే మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను దానివల్ల నాకేం యూజ్ చేయలేదు మీరే చదివితే వాస్తవం ఏందని అనుకుంటారు సినిమాలో ఏంటంటే చాలా వరకు కల్పితాలు ఉంటాయి అవి మన ఏం వాళ్ళని అనలేము మా ఊరికి ఇంకా మంచి పేరే తెచ్చినారు అబ్బా మొత్తానికైతే ఎందుకంటే చాలా మంచి హిట్ అయింది సినిమా అలాగే నరసింహారెడ్డి గారి లాగానే మన చిరంజీవి గారు అయితే చాలా బాగా నటించినారు సో కాబట్టి మంచి పేరు వచ్చింది ఆ సినిమా తీయడం వల్ల
కానీ చాలామంది కూడా మా విలేజెస్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కానీ లేదంటే సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ చాలామంది పెద్దోళ్ళు ఏందబ్బా ఇట్ట తీసినారు స్టోరీ అంటున్నారు. అంటే చాలా వరకు మారిపోయిందనమాట స్టోరీ, అంటే ఉంది, వాస్తవం ఉంది కానీ చాలా వరకు మార్చేసినారు. సో కాబట్టి ఆ విధంగా అయితే పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆ రూమ్లలోకి మనం పోయి కూడా వేస్ట్, ఎందుకంటే చాలా పురాతనమైనవి. ఒకసారి దూరి చూద్దాం, పోయి చూద్దాం రా, ఒకసారి జస్ట్ ఒక లుక్ ఇద్దాం. రండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం, దీంట్లోకి ఒక లుక్ ఇద్దాం. రాతి దూలాలు ఇది, ఇక్కడ చూడండి, నరసింహారెడ్డి కాలంలో, ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి కాలంలో నిర్మించినటువంటి రాతి దూలాలు ఇది. ఇక్కడ నుంచి చాలా రూమ్స్ అయితే మనకు కనపడుతున్నాయి. అది విషయం ఈ విధంగా ఉంది. ఒకసారి లోపల కూడా లుక్ ఇద్దామనే ఉద్దేశంతో అయితే వచ్చినాం ఇక్కడికి. సరే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకొన్ని విషయాలు అయితే మనం డైరెక్ట్ ఎండ్ చెప్పేటప్పుడు మాట్లాడుకుందాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి తెలుసుకున్నారు కదా, అలాగే మన స్వాతంత్ర సమరయోధులు కానీ లేదంటే మన చరిత్రకు సంబంధించిన కోటలు కానీ ఏవైనా కానీ ఎంత కష్టం ఉన్నా సరే మేమైతే అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీస్తాము. మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ తీయడానికి మీ సపోర్ట్ అయితే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా లైక్ కొట్టకుండా లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే మీకు షేర్ బటన్ ఉంటుందన్నమాట, దాని ద్వారా మీ వాట్సాప్లో కానీ మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే చాలబ్బా, ఎందుకంటే ఎంత కాదన్నే ప్రతి ఒక్కరి దాంట్లో 100 మంది పైన ఉంటారు. సో దానివల్ల కూడా మాకైతే యూజ్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.